నమస్కారం అండి. ఓం నామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాని నిమయాథే దురితాని అపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషః తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. శం నో మిత్రశ్చం వరుణః శం నో భవతు అర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు సద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోసోతి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినేవ స్మృతమస్మి ద్రవిణ గుంతు వర్చసం సుమేధ అమృతోర్జితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షు శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మ ఆనీతః కృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాంతం దధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కన్నే శృణుయామ దేవాః భద్రం పశ్చేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సంతనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నత్తార్క్ష్యో అధిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అధీహి భూః భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య
पद्मपादं च हस्तामलकं च शिष्यं संतोटकं वार्तिककारं अन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानां आलयं कर्णालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अथ श्रीदक्षिणामूर्तिस्तोत्रम्। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वर्षिष्ठान्ते वसतृषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन् आत्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावी इव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसि इति वेदवचसा यो बोधयति आश्रितान् यत्साक्षात्करणात् भवेत् न पुनरावृत्तिः भवाम्बोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिर्स्पन्दते जानामि इति तमेव भान् तमनुभाति एतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपि इन्द्रियाणि अपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्तु अहम् इति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः कर्णोपसंहरणतो यो अभूत् सुषुप्तपुमान् रागस्वार्थमिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिषु अपि जाग्रदादिष्टथा सर्वासु अवस्थास्वपि व्यावृत्तानुवर्तमानमहम् इति अन्तःस्फुरन्तं तदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामी सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्रादि आत्मना भेदतः स्वप्ने जागृति वा य एष पुरुषो माया परिभ्रामित तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। भूरं भांसि अनिलो अनलो अम्बरमहर्नाथो हिमांशु पुमान् इति आभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मात् अमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानात्य सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यात् ईश्वरत्वं स्वतः सिद्धे एतत् पुनरष्टदा परिणतं च ऐश्वर्यमव्याहतम्। वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात्
त्रिभुवन गुरुमीशं दक्षिणा मूर्ति देवं जनन मरण दुख छेद दक्षं नमामि चित्रं वटतरुर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनम व्याख्यानम शिष्यास्तु छिन्न संशया अंगुष्ठतर्जनी योग मुद्रा व्याधेन देहिनां श्रुत्यर्थं ब्रह्म जीवैक्यं दर्शयन्नोवतार शिवः समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं मन्नाथं परमात्मानं प्रणतोऽस्मि सदाशिवम्। प्रणतोऽस्मि सदा शिवम। यदृच्छालाभ संतुष्टो द्वंद्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते अनेది పూర్తి చేసుకున్నాం। గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే। గత సంగస్య సర్వతః నివృత్తాసక్తేః ముక్తస్య నివృత్త ధర్మాధర్మాది బంధనస్య జ్ఞానావస్థిత చేతసః జ్ఞానే ఏవ అవస్థితం చేతః యస్య సః అయం జ్ఞానావస్థిత చేతసః చేతాః తస్య యజ్ఞాయ యజ్ఞ నిర్వర్త్యర్థం ఆచరతః కర్మ సమగ్రం సః అగ్రేణ ఫలేన వర్తతే ఇతి సమగ్రం కర్మ तत् समग्रं प्रविलीयते विनश्यति इत्यर्थः। गतसंगस्य अंटे गत अंटे निवृत्तमैपोयिनटुवंटि आसक्ति कलिगिनटुवंटि संगम अंटे दानि मीद आसक्ति कलिगि उंडटं నివృత్తమైనటువంటి ఆసక్తి కలిగిన అంటే ఆసక్తి లేనటువంటి ముక్తస్య అంటే ధర్మ అధర్మ సంబంధమైనటువంటి ధర్మ అధర్మ అదులంటి బంధము కలిగినటువంటి వాటి నుంచి నివృత్తమైనటువంటి వాడు అలాంటి జ్ఞానావస్థిత చేతస జ్ఞానము అంటే బ్రహ్మ ఆత్మ ఏకత్వం యొక్క బ్రహ్మాత్మైక జ్ఞానమునందు అవస్థిత ఉంచబడినటువంటి చేతస చిత్తము కలిగిన వాడు అంటే బ్రహ్మాత్మైక జ్ఞానము కలిగి ధర్మాధర్మముల యొక్క బంధముతోటి విడిపోయి ఎటువంటి ఆసక్తి వాటి మీద లేకుండా ఉన్నటువంటి ఆయోగి యజ్ఞాయా ఆచరత పరమేశ్వరుడి కోసమని ఆచరత అంటే ఏమిటి చేయువాడు చేయువాడు అనగానే ఏముంటుందండి వెంటనే చేయువాడు ఉంటాడు చేసేది ఉంటుంది చేసేందుకు కావలసిన ఉపకరణాలు ఉంటాయి చేసిన దానికి ఫలితం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్ గా అంటే ఆచరత అనగానే ఓ కర్మ ఓ కర్త ఓ క్రియ ఓ కరణం ఇవన్నీ రకరకాలు అన్నీ వచ్చి చేరతాయి అక్కడ అనుక యజ్ఞాయ ఆ పరమేశ్వరుడి కోసం ఆచరత కర్మ సమగ్రం సమగ్రం అంటే కనుక అగ్రేణ ఫలేన సహా వర్తత ఇది సమగ్రం అని వ్యుత్పత్తి చెబుతారు అంటే రాబోయే కాలంలో ఫలితము వచ్చేటటువంటిది అని ఇప్పుడు ఇప్పుడు మనం కూరలు ఎందుకు తరుగుతున్నాయి అంటే అరగిన తర్వాత భోజనం చేయడానికి కనుక కూరలు తరగడం అనే కర్మకి ఫలితం ఎప్పుడుంది కూరలు తరగడం పూర్తవ్వాలి వండుకోవడం పూర్తవ్వాలి తర్వాత తింటాం దగ్గరికి వచ్చిన పోలు కనుక ఆ రాబోయే ఫలం ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చూద్దాం ఒక్క నిమిషం యజ్ఞాయ ఆచరత అంటే ఒక యజ్ఞ పరమేశ్వరుడి కొరకని చేసే ఒక కర్మ ఒక యజ్ఞ కర్మలో ఎప్పుడు వస్తుంది ఫలితం ఇది ఈ యజ్ఞకర్మ ఫలితం ఎప్పుడుందిట భావిలో ఉంది భావిలో ఉంది ఫలితం ఇంకా ఫలితం రాలే
చేస్తున్నవాడెవడు అంటే దేనితోటి బంధములు లేనివాడు, ధర్మ అధర్మముల బంధములు లేనటువంటి వాడు. ధర్మ అధర్మమైనటువంటి బంధములు లేనటువంటి వాడు. వాడేం చేస్తున్నాడు? ధర్మాధర్మాది బంధములు లేకుండా బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడు. వాడికి ఏమిటవుతుందయ్యా అనంటే వినశ్యతి అని చెప్పాడుగా ఇప్పుడే. కనుక వీడు ఏం చేస్తాడు అంటే, ఎవరైతే కర్మ చేస్తున్నప్పటికీ, ఏ స్థితిలో ఉండి చేస్తున్నాడండి కర్మ అంటే, ఏ స్థితిలో ఉండి కర్మ చేస్తున్నాడు అంటే, త్యక్త్వా కర్మ ఫలాసంగం అని ఏదైతే పురుషుడికి నిష్క్రియాత్మక జ్ఞానం కలిగిందో అలాంటి వాడికి ఈ క్రియ గాని కారకము గాని కర్మ గాని ఫలము గాని ఫలభావము జ్ఞానము గాని ఇవేవీ లేకుండా కర్మ పరిత్యాగం ప్రాప్తిచ్చిందో అంటే ఏ నిమిత్తముతోటి లేకుండా ఉన్నవాడు, అలాంటి వాడు ఏ కర్మైనా చేస్తున్నట్లయితే వాడికి వాడికి ఏ విధమైనటువంటి కర్మబంధములు అంటుకోవు. అంటే ఏంటి, వాడికి ప్రతి వస్తువునందు కనపడే దృశ్యమాన సమస్తమునందు కూడా ఆసక్తి ఉన్నదా అంటే లేదు. ఆసక్తి నశించింది, ఆసక్తి నివృత్తమైపోయింది. అలాగే ధర్మమునందు గాని అధర్మమునందు గాని రాగమునందు గాని ద్వేషమునందు గాని వాడికి ఏమైనా బంధాలు ఉన్నాయా అంటే బంధాలు నివృత్తమైపోయినాయి. అంటే ఏమిటో, ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన? బ్రహ్మాత్మైక జ్ఞానము అనేటటువంటి స్థితిలో దృఢముగా ఉంచుకున్న అంతఃకరణం. అంటే మాటిమాటికి జారిపోయి మళ్ళీ వచ్చి, మాటిమాటి జారిపోయి మళ్ళీ వచ్చే కాదు, దృఢముగా ఉంచు అంతఃకరణము బ్రహ్మాత్మైక జ్ఞానములో ఉన్నవాడికి ఇలాంటి స్థితి కలిగిన వాడు ఈశ్వరార్థమై ఏవైనా కర్మలు ఆచరిస్తే, ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా కర్మలు ఆచరిస్తే ఆ కర్మ ఫలముతో సహా నశించిపోతుంది. అంటే కర్మ చేస్తే కర్మకేం కావాలి? ఓ ఫలం రావాలి. ఆ ఫలం ఎట్లాంటి ఫలం కావాలి అంటే, ముందు కర్మ ఎట్లాంటిది కావాలి అంటే, ధర్మ కర్మ కానీ అధర్మ కర్మ కానీ కావాలి. తర్వాత ఫలితం ఎట్లాంటిది రావాలి? పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ రావాలి. ఈయన స్థితి ఏమిటి, మా స్థితి ఏమిటి? దృఢముగా బ్రహ్మాత్మైక్య జ్ఞానముతో కనపడే సమస్తము కూడా బ్రహ్మ పదార్థముగానే దర్శిస్తున్నాడు. కనుక అతనికి వాటి యందు ఆసక్తి గాని లేకపోతే ధర్మమునందు అధర్మమునందు రాగమునందు రాగము గాని ద్వేషము గాని లేకుండా ఉన్న స్థితిలో ఉన్నవాడు. కనుక వీడి కర్మ ఫలం, కర్మ ఏమిటి కర్మ ఫలం ఏమిటి? కనుక అలాంటి వాడు కర్మ ఆచరిస్తున్నట్లు కనపడ్డా, ఆ ఆచరిస్తున్న కర్మతో పాటే కర్మ ఫలంతో సహా దగ్ధమైపోతుంది. ఎందుకు అంటే ఆ జ్ఞానాగ్ని చేత వేయించబడిపోయింది కాబట్టి ఇంకా ఫలితం ఇవ్వదు. ఇప్పుడు ఒక ఒక మూకుడు ఉందండి. ఈ మూకుడు ఏం చేసామంటే ఓ పొయ్యి మీద పెట్టామండి. పెట్టి ఏం చేసాము, మన ఇంట్లో ఏ చిక్కుడు పాదులు ఏమని చెప్పి అడిగారని చెప్పి ఆ చిక్కుడు పాదుల కోసం అని గింజలు తెచ్చాం, చిక్కుడు గింజలు. అది తీసుకెళ్ళి భూమిలో పెట్టాను. భూమిలో పెట్టడం అనే కర్మ చేస్తే మొక్క తీగ వచ్చి దానిలో చిక్కుడు గింజ చిక్కుడుకాయలు కోసుకోవడం అనేటటువంటి ఒక ఫలితం ఉంది నాకు. కానీ ఆ తెచ్చిన చిక్కుడు గింజలు నేనేం చేశాను, ఒక మూకుట్లో ముందు వేయించా, ఉట్టి మూకుట్లో వేడిగా ఉన్న మూకుట్లో కాసేపు ఆ గింజలు ఎట్టేటట్టు వేయించా. వేయించిన తర్వాత ఇప్పుడు ఈ వేయించిన గింజలు రంగు మారలేదు. చూడటానికి వేయించనటువంటి గింజలు వేయించినటువంటి గింజలు ఒకేలా కనపడుతున్నాయి. కానీ దీన్ని తీసుకెళ్ళి విత్తనం వేస్తే ఏ మొక్క రాదు. అంటే జ్ఞానాగ్నితోటి వాడు వేయించబడినటువంటి వా అనుకుందాం. అంటే జ్ఞానాగ్ని వల్ల బ్రహ్మాత్మైక జ్ఞానము కలిగిన వాడికి
వాడు ఏదైనా కర్మ చేస్తున్నా కూడా అతడు దాని నుంచి ముక్తుడే. అది ఆ కర్మ ఇతరుని బంధించదు. అతను చేసిన కర్మలు ఫలితముతో సహా నశించిపోతాయి. ఇది ఆయన చెప్పినటువంటి పరమ తాత్పర్యం ఈ శ్లోకంలో. దీని తర్వాత కస్మాత్ పునః కారణాత్ క్రియమాణం కర్మ స్వకార్యారంభం అకుర్వత్ సమగ్రం ప్రవిలియతే ఇతి ఉచ్యతే. యతః బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పణం అర్పణం అంటే ఏమిటండి? ఏంటి అర్పిస్తున్నారు? హవిస్సుని సమర్పించడానికి వాడతాం. అంటే ఒక సుక్ష్రువాలు అంటాం చూసారా, అవి ఈ సుక్కు కానీ శ్రువం కానీ ఈ హవిస్సును సమర్పించటానికి వాడే ఒక సాధనం. బ్రహ్మ గురించి ఈ అర్పించటానికి వాడే సాధనం. తర్వాత అదేమవుతుంది? బ్రహ్మస్వరూపమే బ్రహ్మైవ తేన గంతవ్యం. తర్వాత హవిహి బ్రహ్మ హవిహి. హవిస్ అంటే ఏమిటి? ఆ పదార్థం, వండిన పదార్థమో లేదు ఏ సంపాదించిన పదార్థం. నెయ్యి అయితే నెయ్యి, అన్నం అయితే అన్నం, పరవానం అయితే పరవానం, ఇంకోటి అయితే ఇంకోటి, సమిది అయితే సమిది, ఏదైతే అది దేవుడికి సమర్పించే హవిస్సు. ఆద్యాదులు హవిస్సులు అంటారు ఈ హవిహి. ఇదేమిటిది? ఇది బ్రహ్మస్వరూపమే. సరే, ఇంతకు ఇది ఎక్కడేస్తున్నావయ్యా? బ్రహ్మాగ్నౌ, బ్రహ్మస్వరూపమైన అగ్ని యందు వేస్తున్నాడు. ఎవడు వేస్తున్నాడయ్యా? బ్రహ్మణ అంటే తాను బ్రహ్మమైనటువంటి ఒక కర్త ఇది నిర్వర్తిస్తున్నాడు. ఏం జరుగుతోంది? హుతం అంటే ఒక హవన క్రియ జరుగుతోంది, ఒక యాగం జరుగుతోంది. అదేమిటది ఆ యాగక్రియ? బ్రహ్మైవ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ అంటే అది కూడా బ్రహ్మస్వరూపమే. ఎవరికి? బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మమనడి కర్మము అందు చిత్తము సమాధానము కల. అంటే బ్రహ్మమునందే, అయ్యో కనుక బ్రహ్మ హవనం హుతం ఏదైతే చేస్తున్నామో ఆ హవనం అనే క్రియ కూడా బ్రహ్మే, బ్రహ్మస్వరూపమే. కనుక ఎవరైతే బ్రహ్మమునందు మనస్సును చిత్తమును సమాధానపరచి దృఢముగా ఆ స్థితిలో ఉంటాడో అలాంటి వాడికి తేన, అలాంటి వాడికి ఆ బ్రహ్మానుభవ స్థితిలో, బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్నటువంటి వాడు, అలాంటి వాడి చేత తేన గంతవ్యం, ఏదైతే ఫలం పొందాల్సి ఉందో ఆ ఫలం ఏమిటవుతుంది? బ్రహ్మైవ, అది కూడా బ్రహ్మమే అవుతుంది. అంటే ఏ ఫలము వాడికి కలగదు అని విషయం ఇక్కడ. ఇది ఇక శంకరులు వారు ఏమంటున్నారు చూద్దాం. శంకరులు వారు కస్మాత్ పునః కారణాత్ క్రియమాణం కర్మ స్వకార్యారంభం అకుర్వత్ సమగ్రం ప్రవిలీయతే ఇది ఉచ్యతే. చెబుతావును యతః, ఎందుకంటే నాయన చేయబడుచున్నటువంటి కర్మ, ఇప్పుడు కర్మ చేశాడండి, అది ఏ కర్మ చేస్తే ఏ కారణం వల్ల వాడు చేసినటువంటి ఆ కార్యము ఫల సహితముగా లయమైపోతోంది. ఇప్పుడు కర్మ చేశాడు, కర్మ చేస్తే ఏం చేయాలి? ముందు కర్మ చేశాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, చేసిన దానికి ఒక ఫలితం రావాలి. రెండవది, వచ్చింది మనం అనుభవించాలి. మూడవది,
ఎప్పుడైతే ఫలితము లేదు అంటే నువ్వు అనుభవించటానికి ముందే ఉండాలి ఫలితం ఉండాలి, ఫలితానికి ముందే ఉండాలి కర్మ ఉండాలి. అంటే తాత్పర్యం ఏమిటి, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం చేస్తే అనుభవిస్తావు. నువ్వేం చెబుతున్నావు, కర్మ చేస్తాడు కానీ, కర్మ చేస్తాడు కానీ వాడికి ఫలితం లేదు, ఫలితం శూన్యం అయిపోయింది అంటున్నావు. అది ఎట్లా కుదురుతుందయ్యా? మన న్యూటన్ చెప్పింది ఏం కావాలి మరి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మాకు చెప్పాడుగా, మేము చిన్నప్పటి నుంచి సైన్స్లో చదువుకున్నాంగా. అంటే ఇక్కడ కర్మ చేసినట్లు కనపడ్డా అది కర్మ కాదు, అది లీనమైపోతుంది. ఎందుకు లీనమైపోతుంది ఇంకో చెప్తా వినవయ్యా అని చెప్పి ఈ శ్లోకం చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అంటే బ్రహ్మ అర్పణం, బ్రహ్మ అర్పణం ఏన కరణేన, ఏన కరణేన ప్రకారేణ బ్రహ్మవిత్, ఇక్కడ బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు, హవిహి అగ్నౌ అర్చయతి తత్ బ్రహ్మైవ ఇతి పశ్యతి. బ్రహ్మజ్ఞాని ఏం చూస్తున్నాడు చెప్తాడు, తత్ బ్రహ్మైవ ఇవ పశ్యతి, అక్కడ ఉన్నది హవిర్ద్రవ్యం, అక్కడ వేస్తున్నది సురుక్కు, అందులో తీసుకుంటున్నది హవిస్సు, వేస్తున్నవాడు యజమాని, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీడి దృష్టి ఎలా ఉందో చూడండి, బ్రహ్మవిత్ బ్రహ్మార్పణం ఏన కరణేన ప్రకారేణ బ్రహ్మవిత్ హవిహి అగ్నౌ అర్పయతి తత్ బ్రహ్మైవ ఇతి పశ్యతి. తస్య ఆత్మ వ్యతిరేకేణ అభావం పశ్యతి, ఆత్మ వ్యతిరేకేణ తనకన్నా భిన్నమైన అభావం పశ్యతి. యథా యథా శుక్తికాయాం రజతాభావం పశ్యతి, యథా శుక్తికాయాం రజతాభావం పశ్యతి తత్తు ఉచ్యతే బ్రహ్మైవ అర్పణం ఇతి. యథా యత్ రజతం తత్ శుక్తికైవ ఇతి బ్రహ్మ అర్పణం ఇతి అసమస్తే పదే యదర్పణం బుద్ధ్యా గృహ్యతే లోకే, యదర్పణం బుద్ధ్యా గృహ్యతే లోకే తదస్య బ్రహ్మవిదః బ్రహ్మైవ ఇత్యర్థః. ఇంత స్పష్టంగా చెప్పారండి స్వామి. ఒక్కసారి మళ్ళీ చదువుతాయి వాక్యాన్ని, బ్రహ్మ అర్పణం ఏన కరణేన ప్రకారేణ బ్రహ్మవిత్ హవిహి అగ్నౌ అర్పయతి తత్ బ్రహ్మైవ ఇతి పశ్యతి. తస్య ఆత్మవ్యతిరేకేణాభావం పశ్యతి యథా శుక్తికాయాం రజతాభావం పశ్యతి తత్ ఉచ్యతే బ్రహ్మైవ అర్పణం ఇతి. యథా యత్ రజతం తత్ శుక్త్యైవ ఇతి బ్రహ్మ అర్పణం ఇతి అసమస్తే పదే యదర్పణ బుద్ధ్యా గృహ్యతే లోకే తదస్య బ్రహ్మవిదః బ్రహ్మైవ ఇత్యర్థః. బ్రహ్మ హవిః యథా తత్ హవిర్బుద్ధ్యా గృహమాణం తత్ బ్రహ్మైవ అస్య తథా బ్రహ్మాగ్నౌ ఇతి సమస్తం పదం అగ్నిః అపి బ్రహ్మయేవ యత్ర హూయతి బ్రహ్మణా కర్త బ్రహ్మైవ కర్త ఇత్యర్థః. యత్ తేన హుతం హవన క్రియాపి తత్ బ్రహ్మయేవ, యత్ తేన గంతవ్యం ఫలం తదపి బ్రహ్మైవ బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మైవ కర్మ బ్రహ్మ కర్మ తస్మిన్ సమాధి యస్య సః బ్రహ్మ కర్మ సమాధి తేన బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మైవ కర్మ బ్రహ్మమే కర్మ అది బ్రహ్మ కర్మ, తస్మిన్
సమాధి దానియందు మనసు లగ్నమైనవాడు. ఎస్య సహా బ్రహ్మకర్మ సమాధి తేన, ఎవరైతే బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మ ఏవ గంతవ్యం అని చెప్పాడు. అంటే ఏ సాధనంతో ఇప్పుడు కర్మలు చేస్తున్నాం కదండి, కర్మలు చేస్తున్నాం. మనకి ఒక శాస్త్ర ప్రమాణ వాక్యం ఉంది, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని. అంటే ఒక కర్మ చేస్తే దానికి ఒక ఫలితం వస్తే అనేక కల్పకోటులు కల్పాల కోటి కల్పాలైనా సరే అది అనుభవిస్తేనే నశిస్తుంది, ఆ ఫలితం పోతుంది. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పారు. అంటే ఆ కర్మఫలము అనుభవించనిదే నశించదు అని స్మృతి వాక్యం కనపడుతోంది. మరి నువ్వు ఇక్కడ ఏం చెబుతున్నావు? జ్ఞానికి కర్మ చేసినా, అంటే జ్ఞాని చేత చేయబడిన కర్మ ఆ కార్యానికి ఫలితాన్ని పుట్టించక ఆ కర్మతో పాటే ఫలముతో కూడా కార్యము కూడా నశించిపోతోంది అంటున్నావు. మరి స్మృతి ఏమో నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి స్థైర్పి అని చెప్పు అంటుంది. ఇది ఎట్లా కుదురుతుందయ్యా అనేటటువంటి ఒక శంకకి సమాధానం చెబుతున్నాడు. అర్పణం అర్పయత్యేనేన అర్పణం అన్నాడు. అంటే ఏ సాధనము చేత మనం ఆద్యాది హవిస్సుల్ని అగ్నియందు మనం వేస్తామో, అట్లా ఆద్యాదులు ఏవైతే వేయటానికి అర్పణానికి సాధనాలు ఉన్నాయో, అంటే సురుక్కు స్రువము ఇత్యాదివన్నీ కూడా మనకి ఏవైతే కనపడుతున్నాయో వీటిని అర్పణం అంటారు. అర్పణం అంటే ఏమిటి? ఆ సాధనాలు అని అర్థం. ఈ సాధనాల పరిస్థితి ఏమిటయ్యా అని అంటే, ఆ బ్రహ్మవేత్తకి ఈ సురుక్కు స్రువము అనే విధంగా అవి తెలియవు, అవి కూడా బ్రహ్మమే అని అను తెలుస్తుంది. అంటే బ్రహ్మవేత్త దృష్టిలో సురుక్కనగా ఒక చెక్క, దానికి ఒక రంధ్రము ఉండును, దానికి ఒక వెడల్పు ఉండును, స్రువమనగా మరొక చెక్క, దాని ఫలానా ఆకారములో ఉండును, ఈ సుక్స్రువాలతో నేను ఏదో తీసుకుంటాను, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్తాను, ఇది ఏమీ ఉండదు. బ్రహ్మవేత్త దృష్టికి సమస్తము బ్రహ్మమే కదా. ఇప్పుడు చేతిలో ఉన్న సుక్స్రువాలు ఏమో ఎలా చూస్తున్నాడు ఆయన? బ్రహ్మముగా తెలుసుకుంటున్నాడు. ఈ హోమ ఏమండి, ఫలానా యాదులు గారు శ్రీశైలంలో ఫలానా పెద్ద యాగం చేస్తున్నారండి, గత 100 200 సంవత్సరాల క్రితం ఎవరు చేయలేదండి అని మనం అందరం బస్సులు వేసుకున్నాం, కొత్త సొంత కార్లు వేసుకున్నాం, పోతాం కాశీ అక్కడికి చూస్తాం. ఆయన ఇంత పెద్ద చెక్క మొక్క తీసుకుని దాంతో హవిష్ చేస్తూ ఉంటాం అనుకుందాం కాసేపు. మన కళకి ఏం కనబడుతుందండి? ఆయన కనబడుతున్నాడు, ఆయన ఎదురుకుండా ఆ మహాభక్తుడు ఎవరో తెచ్చిచ్చిన వెండి గిన్నెలో ఉన్న అన్నం కనబడుతోంది, అదే పరవాన్నం. ఆయన చేతిలో ఉన్న సృక్షురువాలు కనబడుతున్నాయి, ఆ నేతి గిన్నె కనపడుతోంది, ఇంకోటోడు పుల్లలు వేస్తున్నాడు కనపడుతున్నాడు, ఇన్ని రకాలుగా మనకు కనపడుతుంది. కానీ ఆ బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందంటే ఏదైనా బ్రహ్మ పదార్థంగానే కనపడుతోంది. ఎట్లా అంటే మనలాంటి వాళ్ళు దూరం నుంచి చూస్తే యద్రజితం తచ్చుక్త్యైవ, మన దృష్టిలో బంగారము వెండిలా కనబడుతున్నటువంటిది ఆయన దృష్టి నుంచి చూస్తే ఏమిటైపోయింది? అది ముత్యపు చిప్ప మాత్రమే అయిపోయింది. అంటే మనకి ముత్యపు చిప్పనందు రజితము భాషిస్తోంది, ఆయనకి ఇప్పటి వరకు రజతము ఎక్కడ భాషించిందో అది ముత్యపు చిప్పయే అనే జ్ఞానంతో ఆయన ఉన్నాడు. మనకేమో ముత్యపు చిప్ప పైన ఆరోపించుకోబడినటువంటి రజతం కనపడితే ఆరోపించబడిన రజతం కాదు, అసలుదైన సత్యమైనటువంటి ముత్యపు చిప్పగా అతను గుర్తిస్తున్నాడు.
అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ముచ్చపు చిప్ప మీద రజతాన్ని భాసింప చేసుకున్నాం మనం, తాడు మీద పాముని భాసింప చేసుకున్నాం మనం, బ్రహ్మము మీద జగత్తుని భాసింప చేసుకున్నాం మనం, నేను మీద, నేను జీవుడను పరమాత్మని కాదు జీవుడను జీవాత్మని అనేటటువంటి దేశ కాల పరిచ్ఛిన్నమైన వాడిగా ఆరోపించి ఉన్నాం మనం. అంటే ఇన్ని రకరకాల వాటిలో ఏం కనపడాలండి ఆయనకి, ఏం కనపడాలండి, చెక్క ముక్క కనపడాలి, ఆ కర్ర కనపడాలి, కానీ ఆ కర్రని బాధించి ఆయనకేం కనపడుతోంది, బ్రహ్మ పదార్థం కనపడుతోంది. నేతిలో ఆయనకేం కనపడాలి, నెయ్యి కనపడాలి, ఆయనకి బ్రహ్మము కనపడుతోంది. వేస్తున్న తాను, వేసేవాడు ఎవరు, ఎవరు వేస్తున్నారా అనుకోవాలి, నేను వేస్తున్నాను అనుకోవాలి, బ్రహ్మము వేస్తుంది అనుకున్నాడు. ఎక్కడ వేస్తున్నాడు, అగ్నిలో వేస్తున్నాడు, అగ్నిలా కనపడాలి కదా, కాదు బ్రహ్మము కనపడుతోంది. అంటే ఏం జరిగిందండి, శుక్తికి రజతానికి అగ్నికి అది ఆకర సృక్షువాలకి నెయ్యికి అన్నానికి వేసేవాడికి వచ్చే ఫలితానికి ఇవన్నీ కూడా బాధించబడ్డాయి, అంటే అవి లేకుండా పోయినాయి. ఏముందయ్యా, అక్కడ బ్రహ్మము మాత్రమే ఉంది. ఇక్కడే ఉందండి బ్రహ్మము, ఇక్కడే ఉందండి బ్రహ్మము, ఇక్కడే ఉందండి బ్రహ్మము, ఇదేంటండి బ్రహ్మము, ఇవన్నీ సమానమేనా కాదా? ఈ సమానత్వం ఎందుకు వచ్చింది అంటే ఆ భిన్నత్వం బాధించబడింది కాబట్టి. కనుక దీన్ని బాధలో సమానాధికరణ్యం అంటారు. బాధయందు సమానాధికరణ్యం అని అంటే ఇంతవరకు బాధించిన ఏది బాధించింది, రజతము, రజతము కాదు అది శుక్తియే అనేటటువంటి జ్ఞానం కలిగింది. ఏ సృక్కుశ్రువాదులు ఇంతవరకు మనకి కనపడ్డాయో వాస్తవముగా అది సృక్షువాలు కాదు, అది బ్రహ్మమే. అంటే బ్రహ్మ భిన్నముగా ఉన్నటువంటి సుక్ష్రువాలు అనేటటువంటి దానికి బాధ కలిగి, అంటే సుక్ష్రువాదుల యొక్క అభావము తెలుసుకొని అక్కడ బ్రహ్మ దర్శనం చేశాడు. కనుక ఈ అర్పణమునకు సాధనములైనవన్నీ కూడా బ్రహ్మమే అనే తెలుసుకున్నాడు. ఈ మూలంగా ఏమైంది, బ్రహ్మార్పణం అనే చోట అర్పణం అనేటటువంటిది బ్రహ్మ ప్లస్ అర్పణం బ్రహ్మార్పణం కదా అనేటటువంటి ఈ సమాస పదం ఏదైతే ఉందో ఇది లోకమునందు అలా గ్రహించబడుతుందో. ఎందుకుట ఇది, ఇది ఏం చేస్తుంట, ఇది ఆజ్యాదుల్ని అందులో వేయటానికి ఉపయోగించేటటువంటి సాధనం, సాధనము. బ్రహ్మవేత్త దృష్టిలో ఏమైందండి, బ్రహ్మస్వరూపం అయిపోయింది. ఇక తర్వాత ఏమన్నాడు, బ్రహ్మ హవిహి. అలాగే హవిహి అంటే హవిర్బుద్ధితో, ఇది ఇది హవిస్సు అనే జ్ఞానముతో గ్రహించ, అక్కడ ఏమైంది, అదేంటది బ్రహ్మార్పణం అనే దగ్గర ఏమైంది, అది హవిస్సుని అగ్నిగుండములో వేయటానికి వాడేటటువంటి సాధనము బ్రహ్మ పదార్థం అయింది. సాధనము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మమే ఒకటి. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము, హవిర్బుద్ధి చేత ఏం చేస్తున్నాం, ఆజ్యాదులు, ఆజ్యము ఇంకోటి ఏదో చెరు లేకపోతే మరో పదార్థమో, మరో పదార్థం ఏ పదార్థం అయితే అది, ఇదేమవుతుంది అంటే ఈ అర్పణం అంటే కనుక ఈ సాధనముతో స్వీకరించి వేసేటటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో, ఆ హవిస్ ఏదైతే ఉందో, మనం యజ్ఞం చూడటానికి వెళ్ళాం కదా, ఇది వేసుకుని జీపేసుకుని మన దృష్టికి పరవాన్నమో పెరుగన్నమో ఏదో కనపడుతూ ఉంటుంది, నెయ్యో కనపడుతూ ఉంటుంది, ఆయన దృష్టిలో అది కూడా బ్రహ్మమే. అంటే బ్రహ్మార్పణం అనేటటువంటి
ఏమిటవుతుంది అంటే దేని యందు ఈ పురుడాశమో లేకపోతే ఇంకోటో 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 చేస్తారో ఆ చేసేటటువంటి సాధనము బ్రహ్మమే, అందులో వేసే ఆజ్యాదులు హవిస్సు అవి బ్రహ్మమే, అలాగే ఆ వేయబడే అగ్ని కూడా బ్రహ్మమే. ఎవరి దృష్టిలో? బ్రహ్మవేత్త దృష్టిలో, మన దృష్టిలో కాదు. మనకి మనకి మాత్రం హోమగుండమేనండి. ఈ హోమగుండం భలే కట్టాడయ్యా, ఇంత పొడి చూసారు రంగులు కూడా వేశాడు. ఆ తాడు ఎందుకు కట్టాడు దాని చుట్టూ? మళ్ళీ దానికి పసుపుకం కట్టేది మూలకు ఉందండి మనకు కనపడినట్టు. ఇట్లా దాన్ని మనం దేని కాదు వస్తువుగా చూస్తున్నాం. ఆయన దృష్టిలో సమస్తము బ్రహ్మమే కనుక అగ్ని బ్రహ్మమైంది. ఇప్పుడు చేస్తున్నవాడెవడు అంటే ఒక చేసేటటువంటి సాధనము బ్రహ్మమైంది, అందులో వేసేటటువంటిది బ్రహ్మమైంది, వేయబడేటటువంటి అధికరణము బ్రహ్మమైంది, వేసేటటువంటి కర్త బ్రహ్మమే అయ్యా ఉన్నాడు. కనుక దీనివల్ల వచ్చే ఫలితం ఏం కావాలండి? ఒక ధర్మకర్మము, ధర్మనో అధర్మనో కర్మ చేస్తే పుణ్యమో పాపమో రావాలి, ఫలితం వస్తుంది. ఇక్కడ అంతా బ్రహ్మమే. ఏం వేస్తున్నాడు, ఎవరికి వేస్తున్నాడు, ఎక్కడ వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే కర్మ లేదు, క్రియ లేదు, కర్త లేడు. కర్త కర్మ క్రియ మూడు బ్రహ్మమైనప్పుడు ఫలితం ఏమిటవుతుంది? బ్రహ్మమే అవుతుంది. కనుక పొందదగిన ఫలితం ఏమిటి? బ్రహ్మమే. కనుక లోక సంగ్రహం కోసము, లోక కళ్యాణం కోసము చేసేటటువంటి ఈ కర్మలు, ఈ హవనాదికి సామాగ్రి అయినటువంటి సుక్ష్రువాదులు, ఈ హవిస్సు, ఈ హవిస్సు ఇత్యాది ఏవైతే ఉన్నాయో, అగ్ని, ఆ చేసే హోమకర్త, వందాల్సిన ఫలము, ఇవన్నీ కూడా బ్రహ్మమే అనేటటువంటి స్థితికి వచ్చాడు. అంటే ఈ బ్రహ్మజ్ఞానము చేత అసలుగా కనపడుతున్నటువంటి ఇవన్నీ అణచబడి పరమార్థముగా చేస్తున్న ఈ యజ్ఞక్రియలో రావలసిన కర్మలా కనపడుతున్నటువంటి ఏవైతే చేస్తున్నాడో ఈ బ్రహ్మవేత్త పరమార్థ దర్శిగా అంటే అంతయు బ్రహ్మముగా తెలుసుకుంటూ అన్ని కర్మల నుంచి నివృత్తుడైనటువంటి ఆ సర్వకర్మ సన్యాసి ఆ జ్ఞానము వల్ల ఈ యజ్ఞము నుంచి ఎటువంటి ఫలితమును పొందడు? బ్రహ్మార్పణం అని కదా ప్రారంభమైంది ఇది. అంటే ఈ జ్ఞానానికి ఈ యజ్ఞత్వం అన్నది ఒక క్రియగా చూడట్లేదు. ఎందుకు? ఆయనకి మొత్తం ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమై ఉంది. బ్రహ్మస్వరూపము అంతను అంతా బ్రహ్మముగా తెలిసిన వాడికి సమస్తము బ్రహ్మము అనుకున్నవాడికి అన్ని స్థితి అనుకున్నవాడికి కాదండి, తప్పు తప్పు అనుకున్నవాడు అంటే అనుకోగానే మరుక్షణంలో పోతుంది అది. అని తెలిసిన వాడికి, అని అనుభవంలో ఉన్నవాడికి మళ్ళీ విశేషంగా సపరేట్గా, విశేషం కంటే సపరేట్గా అనమాట, సపరేట్గా ఇదో చెక్క, ఇదో నెయ్యి, ఇదో గిన్నె, అదొక అగ్ని అని ఉండదు. కనుక ఇది ఆయన యొక్క లక్షణము. బ్రహ్మవేత్తకి ఇలా ఉంటుంది కాబట్టి ఈయనకి ఎటువంటి ఎటువంటి కర్మబంధము అంటుకోదు, ఫలితము ఏది ఉండదు. కనుక ఏమిటవుతుంది? కర్మతో పాటే ఫలితము కూడా లయమైపోతుంది. చేస్తున్నప్పుడు కర్మని ఏదైతే అనుకుంటున్నావో ఆ కర్మ లయమైపోతుంది, ఆ కర్మ ఫలము లయమైపోతుంది. కారణం ఏంటంటే ఈ భిన్న భిన్నముగా కనపడినవి బాధితములై ఏకమైన అద్వితీయమైనటువంటి బ్రహ్మ పదార్థముగానే అతడు దర్శిస్తున్నాడు. కనుక బ్రహ్మజ్ఞానికి ఎటువంటి కర్మల యొక్క ఫలితము లోకహరహార్థం చేస్తున్నప్పుడు అంటవు. భావిలో రాబోయే ఫలితాలు కూడా కర్మతో పాటే లయమైపోతాయి, నశించిపోతాయి అని తాత్పర్యం. ఇది ఈ శ్లోకానికి స్థూలమైనటువంటి తాత్పర్యం.
అయితే ఇంత లోతైన శ్లోకాన్ని మరి పూర్వపక్ష అంత తేలిగ్గా వదిలిపెడతాడా? ఆయనకి బోలెడు సందేహాలు. ఈ పూర్వపక్ష ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే ఆయనకి ఎక్కడి నుంచో రాలేదండి, నాలాంటి వాడి మనసులోంచే వస్తాడు. ఎందుకంటే మన అనుభవములో ఒక తీరులో ఉంది, చెప్పబడుతున్న పాఠము తద్భిన్నముగా ఉంది. నా కంటికి అగ్ని కనపడుతోంది, ఈయన అగ్ని కాదంటాడు. నా కంటికి సుక్ష్మరూపాలు కనపడుతున్నాయి, ఈయన సుక్ష్మరూపాలు కాదంటాడు. నా కంటికి ఓ మనిషి చేస్తున్నట్టు కనపడుతున్నాడు, వీడు మనిషి కాదంటాడు. నా కంటికి పెరుగు పరవాన నెయ్యి అన్నీ కనపడుతున్నాయి, అవి ఏవి కావంటాడు. ఎట్లా ఇది ఎట్లా కుదురుతుంది అనే ఈ శంకలు, అనేకమైనటువంటి సంశయాలు వస్తాయి. ఇవన్నీ కూడాను పూర్వపక్షము, అది కాదయ్యా అని చెప్పి మళ్ళీ సిద్ధాంత ప్రతిపాదన. ఇవన్నీ ఈ శ్లోకం పూర్తి కాలేదండి. ఈ శ్లోకము కేవలముగా స్థూల తాత్పర్యాన్ని మాత్రమే చూశాము. శంకరుల వారు దీని మీద ఇంకా విశేషమైన వ్యాఖ్య చేశారు. పూర్వపక్షాలు సమాధానాలు కూడా ఉన్నాయి, అవి రేపు చూద్దాము. ఇవాళ్ళకి ఇక్కడే ఆపుకుందాము. కారణం ఏంటంటే పరుగులు పెట్టాలి కాబట్టి.